డిక్కీ వలసిన కోడి చికెన్ షాప్ ముంగడికి పోయి తొడగొట్టినట్టు ఒక తిమ్మిరి పట్టిన దున్నపోతకుడు తన కండ కావరం చూపెట్టబోయి ఈపు సున్నం చేసుకున్నాడు కదా సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికాడ జరిగిన దారుణం మనందరం కండ్లారా చూసినాం కదా రోజు రోజుకు హిందువుల గుళ్ళ మీద జరుగుతున్న దాడులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సాబు అందరికంటే ముందుగా రేషానికి వస్తుంటాడు అందుకే ఏ గుడి మీద పిట్ట రెట్టేసినా కూడా రాజాసాబ్కు ముందుగల్లా హౌస్ అరెస్ట్ చేస్తారు పోలీసు అయితే ఇక ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన తర్వాత రాజాసింగ్ సాబు మైలవటిన ముత్యాలమ్మ గుడిని దర్శించుకొని మీడియాతోటి నాలుగు ముచ్చట్లు ఎప్పిండు మరి బీజేపీ ఎమ్మెల్యే ఏమన్నాడో ఈనుండ్రి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి పోయి మొక్కులు చెల్లించుకున్నాడు మతోన్మాదిగా ఒకడు మదమెక్కిన ముత్యాలమ్మ గుడిని ఆగం చేసిన పిచ్చి పని తెలుగు రాష్ట్రాలను నారాజు చేసింది అయితే గుడిని ధ్వంసం చేసిన యాలనే సింగ్ సాబు నేను సికింద్రాబాద్ వస్తున్నా అని అనగానే సింగు సాబుకు సొంత ఇంట్లోనే హౌజ్ అరెస్ట్ చేసి నిర్బంధించిండ్రు ఇప్పుడు ఇన్ని దినాల తర్వాత బరి బందోబస్తు నడుమ ముత్యాలమ్మ గుడికి చేరుకున్నాడు బీజేపీ ఎమ్మెల్యే అక్కడి అయ్యగారితోటి మాట్లాడి గుడికి ఏమన్నా కావాలంటే అడుగుర్రి అని చెప్పి అటెంకా మీడియా మీదికెళ్ళి హిందూ వర్గాలకు మెసేజ్ అందించే ప్రయత్నం చేసిండు మరి రాజాసింగ్ ఏమంటున్నాడో ఇనుండ్రి